హలో 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 హలో, హ్యాపీ హోలీ అందరికి. బాగున్నారా? మీరు వీడియోని క్లిక్ చేశారంటే థంబ్నైల్ చూసి వచ్చుంటారు. వీడియోలో నేను ఈ చిన్న గన్ని పెద్దగా మోడిఫై చేయబోతున్నా. సో గన్ సైజ్ పెంచాలన్నప్పుడు దానికి కొంచెం యూసేజ్ కూడా ఉండాలి. జస్ట్ ఏదో నార్మల్ గా పెంచినట్టు కాకుండా కొంచెం వాటర్ క్వాంటిటీ పెరిగేలాగా చేద్దాం. దానికోసం మొత్తం కష్టపడితే నాకు ఈ రెండు వాటర్ బాటిల్స్ దొరికి, కానీ వీడితో పెద్దగా ఏం పని కాదు. అందుకని చెప్పి దీంతో చేసి అంత ఒప్పుకోనక్ లేదు, అందుకని చెప్పి ఒక జుగాడు ఇది కొనుకొచ్చుకున్నాం. సో దీంతో మనం కట్ చేయడం ఈజీగా ఉంటుంది. కట్ చేసేస్తున్నాం ఈ టూ హోల్స్ మనం ఇప్పుడు అటాచ్ చేసుకుని ఎంసిల్ తోటి ఫిక్స్ చేస్తాం. సో ఇలా ఎంసిల్స్ నీట్ గా పెట్టడానికి ట్రై చేస్తా, చూడడానికి ఇలాగైతే కనిపిస్తుంది మనకి. ఇలా సెట్ చేసుకున్నాం, ఎంసిల్ అయితే పెట్టేస్తాం. డ్రై అవడానికి టైం పడుతుంది, హోప్ఫుల్లీ లీక్ అవుతుంది అనుకుంటున్నా వాటర్. అందులో కూడా మనం ఇప్పుడు స్కెచింగ్ చేద్దాం, డిజైన్ ఎలా రావాలి. ఇప్పుడు మన డిజైన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు క్రేజీగా మార్చబోతున్నాను. నాకు తెలియదు ఎలా మారుస్తానో, నేను చూడడానికి సైఫై లా కనిపించాలి. సో మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నాకైతే నచ్చింది. సో చేసేద్దాం. దానికన్నా ముందు మనం ఇంతకుముందు చేసిన ఎంసీల్ ఉంది కదా, వాటర్ లీక్ అవుతుందో లేదో చెక్ చేయండి. నేను వాటర్ ఇస్ చూసా, లీక్ అయితే అవ్వట్లేదు. సో మనకి అంత క్లియర్ అనమాట. డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. పెన్సిల్ తో స్టిక్ చేసాము, తర్వాత వాటర్ బాటిల్ తో కూడా ఈ ప్లేస్ లో కూడా స్టిక్ చేస్తున్నాం అనమాట. అది ఏంటనేది తర్వాత మీకు అర్థమవుతుంది. క్యాప్ ఫిక్స్ చేసేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బాడీ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం. బాడీలో చాలా పార్ట్స్ వరకు ఈ పైప్ నైతే వాడుతున్నాయి. ఈ పైప్ ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. దీని హీట్ గన్ అంటారు. ఈ హీట్ గన్ తో మనం ఈ పైప్ ని హీట్ చేసినప్పుడు ఇది మన కంట్రోల్ లోకి వస్తుంది, అంటే బెండ్ చేయొచ్చు అని చెప్తున్నా. కాకపోతే ఇది యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా హీట్ గా ఉంటుంది. ఇలా ఈ పైప్ షేప్ వచ్చింది కదా, ఈ ఫ్రంట్ లో ఇలా చిక్కు హ్యాండిల్ బెటర్ గా ఉంది. ఇంత ముందు పట్టుకోవడానికి వీలుగా లేకపోయి ఉండేది, ఇప్పుడు ఈజీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉందని చెప్తున్నా. సో ఇప్పటివరకు అయితే మనకు కావాల్సిన స్ట్రాంగ్ పార్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ చేసే వాటి అంత స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకోసం లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అని చెప్పి ఫోమ్ బోర్డ్. కంప్లీట్ అయితే చేసేసా, మాక్సిమం ఎంత చేయగలుగుతాను అంతవరకు డిజైన్ అయితే చేసేసా. చాలా టైం అయితే పట్టింది, కానీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. అయితే ఇది పెయింట్ చేసిన తర్వాత మనకి ఇంకా బెటర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా. చలో ఇప్పుడైతే పెయింటింగ్ చేస్తాం. And it's just begun as she puts her hand in mine. We wanna chase the night. కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీకు చూపించడం కన్నా ముందు మీకు క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నాను. మన ఛానల్ లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఫుల్ వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ బాగానే రీచ్ ఉంటుంది. మీరు ఏం చేయాల్సిందంటే, మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి సపోర్ట్ నాకు ఇస్తే నాకు వచ్చే మోటివేషన్ ఎక్కువ వస్తుంది, ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఫైనల్ రివ్యూ చూపిస్తా. చలో